రాఖాలోకంకి స్వాగతం రెండు వేల పదిహేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాకు మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా వెళ్ళారు వెళ్ళిన తరువాత ఆయన సన్మానార్థం ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా పేరిట ఒక పెద్ద సమావేశం జరిగింది ఆ సమావేశంలో ప్రధానమంత్రి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించాలి ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు ఒక మహిళ మైక్ దగ్గరకు వచ్చింది ఆ మహిళ సతాని కాజనోవా ఆమె పేరు రష్యాలోని టాప్ మోడల్ మోడలింగ్ అసైన్మెంట్లు కుప్ప కుప్పలుగా వచ్చి పడేటటువంటి వ్యక్తి ఆ అద్భుతమైనటువంటి పాప్ సింగర్గా రష్యాలో పేరున్నటువంటి వ్యక్తి చాలా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి దానితో పాటు ఆమె మంచి సినీ నటి కూడాను సతీన్ సతాని కాజనోవా అనేటటువంటి ఆ మహిళ వచ్చి మైకు ముందు నిలబడగానే ఏదో పాప్ సాంగ్ పాడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు ఆమె నోట్లోంచి వెలువడినటువంటి మొట్టమొదటి స్తోత్రము ఓం గం గణపతయే నమ కళ్ళు మూసుకుని కళ్ళల్లోంచి నీళ్లు కారుస్తూ పూర్తిగా ఒళ్ళంతా కంపిస్తుండగా పూర్తి తన్మయత్వంతో ఒక రకమైన భావోద్వేగంతో ఆమె ఓం గమ్ గణపతయే పాడింది ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించింది అదే రకమైనటువంటి భక్తి భావనతో ఆ తర్వాత చండీ స్తోత్రాన్ని చదివింది చదివిన తరువాత ప్రధానమంత్రితో సహా సభలో ఉన్న వాళ్ళందరూ కూడాను ముగ్ధులైపోయారు ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో ఆమెను ప్రత్యేకంగా ప్రస్తావించారు సతానీ కాజనోవా అనే పేరుతో రష్యాలో సుప్రసిద్ధమైనటువంటి ఆ సింగర్ మోడల్ తరువాత కాలంలో సతీ కాజనోవగా తన పేరు మార్చుకుంది జీవితంలో అన్నీ సాధించిన తరువాత కూడా ఏదో అసంతృప్తి ఒక వెలితి ఆమె మనసులో ఉండి ఆ వెలితిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి క్షణంలో ఆమెకు జర్మనీలో ఉన్నటువంటి ఒక ధర్మగురువు గురించి తెలిసింది ఆ ధర్మగురువును వెతుక్కుంటూ జర్మనీకి వెళ్ళింది ఆయన సాన్నిధ్యంలో కూర్చున్న తరువాత వేదాంతాన్ని అర్థం చేసుకుంది కృష్ణ భక్తిని అర్థం చేసుకుంది శివభక్తిని అర్థం చేసుకుంది భారతీయ ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంది తన యొక్క పాప్ సింగింగ్ కెరియర్ని వదులుకుంది తనకు చాలా పేరు తెచ్చేటటువంటి మోడలింగ్ కెరియర్ని వదులుకుంది కేవలము రాముడు కృష్ణుడు శివుడి ఆరాధనలో మునిగిపోయింది తన పేరును కూడా సతీ కాజనోవా సతీ శివుని యొక్క పత్ని అయినటువంటి సతి పేరు తన పేరును సతాని నుంచి సతిగా మార్చుకున్నది మార్చుకుని నుదుట బొట్టు ఆ తరువాత నుదుట పాపిట సింధూరము ఆ తరువాత భారతీయ దుస్తులు ధరించి పూర్తి భారతీయురాలుగా ఆమె మారిపోయింది సతి కాజనోవా ఈరోజు రష్యాలో ఒక ఆధ్యాత్మిక విప్లవానికి సూత్రపాతం చేస్తోంది ప్రారంభం చేస్తోంది ఒక నాంది ప్రస్తావన పలుకుతోంది రష్యాలో అద్వైత వేదాంతపు మాధుర్యాన్ని కృష్ణ భక్తి మాధుర్యాన్ని శివభక్తి మాధుర్యాన్ని తెలియజేస్తోంది తమాషా ఏంటంటే సతీ కాజనోవా జాతీయత పరంగా రష్యన్ పుట్టుక పరంగా ఒక ముస్లిం రష్యాలో ఉన్నటువంటి సర్కేసియన్ రీజన్కి చెందినటువంటి ముస్లిం కుటుంబంలో పుట్టినటువంటి సతీ సతాని అనేటువంటి పేరు ఉండేది ఆమె సతి కాజనోవా పేరు మార్చుకుంది ఆమె ముస్లిం మతం పాటిస్తూనే ఆమె ఒక పాప్ సింగర్గా ఒక ప్రఖ్యాతి చెందినటువంటి మోడల్గా రష్యాలో పేరు పొందింది తరువాత నెమ్మది నెమ్మదిగా ఆధ్యాత్మిక భావన ఎప్పుడైతే ఆమెలో ముప్పిడి నెమ్మది నెమ్మదిగా హిందూ ధర్మం వైపు వచ్చింది హిందూ ధర్మ వైభవాన్ని అర్థం చేసుకున్న తరువాత సంస్కృత శ్లోకాలను అధ్యయనం చేయడం ప్రారంభించింది రెండు వేల పదిహేడులో ఆమె కేరళకు వచ్చారు కేరళలో వస్తే నువ్వు అందరూ కూడాను ఒక రష్యన్ వచ్చింది కోవాలం బీచ్ చూడటానికి వస్తుంది అందరూ కూడా నువ్వు రష్యన్స్ కోవాలం బీచ్కి ఎలాగైతే వస్తారు మరొక రష్యన్ మహిళ వచ్చింది అనుకున్నారు ఆమె కోవాలం బీచ్లో స్టాప్ చేయలేదు కోవాలం బీచ్లో హాల్ట్ చేయకుండా నేరుగా తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చింది అనంత పద్మనాభ స్వామిని కొలిచేందుకు ఆయన సేవ చేసేందుకు రోజుల తరబడి త్రివేంద్రంలో ఉంటూ అనంత పద్మనాభ స్వామిని సేవిస్తూ గడిపింది ఇక జీవితంలో తనకు వేరే పేరు ప్రఖ్యాతి అవార్డులు రివార్డులు ఆర్థిక లాభాలు ఇవేమీ అక్కర్లేదు దేవుడి నామాన్ని ఉచ్చరిస్తూ కృష్ణుడు రాముడు శివుడు వీళ్ళ నామాన్ని ఉచ్చరిస్తూ సంస్కృత భాషలో ఉన్నటువంటి స్తోత్రాలను కంఠస్థం చేస్తూ వాటిని ప్రచారం చేస్తూ రష్యాలో భారతీయ జీవన విధానపు వైభవాన్ని ప్రచారం చేస్తూ సతీ కాదనవ్వా ప్రస్తుతం తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు సమయం చిక్కినప్పుడల్లా రష్యాలో ఉన్నటువంటి రష్యా నుంచి పక్కనే ఉన్నటువంటి జర్మనీలో ఉన్నటువంటి గురువు దగ్గరకు వెళ్తారు గురువు దగ్గర ఆధ్యాత్మిక సాధన చేస్తారు మిగతా సమయం అంతా కూడాను రష్యాలో హైందవ ధర్మ ప్రచారం కోసము ఆమె ఉన్నారు అనేకానేక మంది పాశ్చాత్యులు ఈ రకంగా భారతీయ జీవన విధానం వైపు హిందూ ధర్మం వైపు తిరిగి వస్తున్నారు భారతీయులు మాత్రము పాశ్చాత్య జీవితం వైపు శరవేగంగా పరుగులు తీస్తున్నారు పతనోన్ముఖ ప్రయాణాన్ని అత్యంత వేగంగా కొనసాగిస్తున్నారు ఇదొక విడ్డూరము వాస్తవానికి ప్రాచ్యము ప్రపంచానికి దారి చూపాలి ఈరోజు ప్రాచ్యానికి చెందినటువంటి వ్యక్తులు అప్రాచ్యం వైపు పరుగులు తీస్తున్నారు అటువంటి వారికి సతీ సతీకాజనం యొక్క జీవితం ఒక ఆదర్శం కాగలదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి